సో గోల్కొండ బోనాలు చాలా అట్టహాసంగా జరుగుతున్నాయి. చాలా మంది భక్తులు వస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ మన దగ్గర పూజారి గారు ఉన్నారు. ఇక్కడ వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది మా తాత ముత్తాతల నుంచి మేము మా వంశం సాకలది. ఇక్కడ మేము సాకల వాళ్ళము. నాగమ్మ పుట్ట దగ్గర యాటలు కానీ అవి జడితలు ఇప్పించిన తర్వాతనే ఇక్కడ మేము చేస్తాము. ఇక్కడ నుంచి ఫస్ట్ మా శ్రీ జగదాంబిక మహంకాళి గోల్కొండ అమ్మ ఎల్లమ్మ తల్లి ఈరోజు చోటా బజార్ నుంచి ఫస్ట్ పూజ ఈరోజు అమ్మవారికి ఎదుర్కొని తీసుకొచ్చి మా వంశమే మా కొడుకు మళ్ళీ నేను ప్రతి సంవత్సరం నేను కూడా తీసుకొస్తుంది. ఈ సంవత్సరం మా కొడుకుకు కూడా అవకాశం ఇచ్చిన పోయిన సంవత్సరం కూడా ఇచ్చిన ఈ సంవత్సరం నేను కూడా పాల్గొంటా ఆయన కూడా పాల్గొంటాడు. 375 మెట్లు అమ్మవారు చోటా బజార్ నుంచి సాకలు పోసుకుంటా ఒక 2 గంటలు 3 గంటలు పట్టొచ్చు. ఇప్పుడు 2:30 నుంచి అక్కడి నుంచి బయలుదేరితే మాకు వచ్చేవారికి గోల్కొండ కోటకు చేరుకునే వారికి 5:30 అవుతుంది. పైకి వెళ్ళే వారికి 6:30 వరకు మేము అమ్మవారికి అలా పెట్టేసి ఈరోజు మేము చాలా ఘనంగా అమ్మవారికి మొక్కుబడులు చేసుకొని మన చాలా మంచిగా ఆల్ డిపార్ట్మెంట్స్ మాకు మంచిగా సహకరించినందుకు కూడా మేము వాళ్ళందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము. మేము కూడా అతి ఖుషిగా అమ్మవారికి సేవలు చేసుకుంటూ మేము ఉండాలని కోరుకుంటున్నాము. అసలు ఇక్కడ బోనాలది ఇదంతా అసలు చరిత్ర ఏంటంటే మీరు ఇక్కడ నుండి ఉంటున్నారు కదా, దీనికి సంబంధించిన అసలు చరిత్ర ఏంటి? ఇక్కడ మీరే ఉండాలని అట్లా ఏమన్నా ఉందా అట్లాంటివి? అంటే ఇక్కడ మేమే అని ఉండాలని కాదు, ఇక్కడ కులవృత్తి అంటే సాకలి మంగలి డప్పు మళ్ళా మొత్తము ఒక 24 కులాలు ఏదైనా ఉన్నాయో ఆ కులాల వాళ్ళు మొత్తము అధ్యక్షుడు మన సాయిబాబాచారి గారు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళ ఆధీనంలోనే వాళ్ళు చెప్పినట్లే మేము ఇక్కడ పాటిస్తాము. అంటే ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క పని, సాకలి అంటే సాకలి పని అలా ఏం చేసాడు ఉందో అలా పని అలా వృత్తి పని ఆచేసుకుంటారు. వడ్రోళ్ళు వడ్రోళ్ళ పని చేసుకుంటారు, మంగళూరు మంగళ పని చేసుకుంటారు. అలా వృత్తి పని ఏమైతే ఉన్నదో ఆ నిబంధనగా మేము చేసుకుంటాం. ఇక్కడ ఇప్పటి నుంచి కాదు నిజాం సర్కారు కేటాయించిన అప్పటి నుంచి 12-26 ఇప్పుడు 28 మంది కులా వస్తువులైరు మొత్తం అందరం కలిసే మేము చేసుకుంటాము. గోల్కొండలో బోనం సమర్పించాలంటే అమ్మవారికి అసలు సాంప్రదాయం ఏంటి? ఏమన్నా ఇది ఇట్లానే సాంప్రదాయబద్ధంగా చేయాలని ఏమైనా ఉందా? అసలు సాంప్రదాయం ఏంటి? ఫస్ట్ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారు అంటే ఇక్కడ గోల్కొండ ఎల్లమ్మవారు ఫస్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఆచారం ఇప్పటి నుంచి కాదు పూర్వీకుల నుంచి ఫస్ట్ అమ్మవారికి ఇక్కడ దర్శనం చేసిన తర్వాతనే మనము ఫస్ట్ ఏదైనా బోనాలు ప్రారంభం అవుతాయి. ముగింపు కూడా ఇక్కడనే అవుతుంది, ప్రారంభం కూడా ఇక్కడనే అవుతుంది. 7వ తేదీ రోజు నుంచి స్టార్ట్ అయిందంటే మాకు ఆగస్టు మళ్ళా 4వ తారీఖు రోజు మాకు ముగింపు అవుతుంది. ఎందుకంటే 6 హైదరాబాద్ సికింద్రాబాద్లో బోనాలు మొత్తం ఎక్కడ అంత అయిపోయినా కూడా మా దగ్గర మొత్తం బోనాలు అయిపోతాయి. ఇక్కడ ఇది మా సాంప్రదాయం ఇక్కడ నడుస్తుంది. మేము ఇక్కడ మా ఉత్తి పనితో మేము చేస్తున్నాము. మా తాత ముత్తాతలు మేము చేసుకుంటూ ఈ అమ్మవారి చెట్టు గురించి పరిచయం చెప్పారు మీరు. ఈ చెట్టు ఇంత లేకుందే అప్పుడు ఈ పుట్ట అనేది ఈ పుట్ట 4 ఫీట్లు ఉంటే ఈ చెట్టు ఒక కోణం కింద ఉంది. ఈ చెట్టు పెరిగింది, పుట్ట అనేది కుట్టుకుపోయింది. ఎందుకంటే వర్షాలు రావడం వల్ల ఈ కొంచెం పోయింది. కానీ అమ్మవారు స్వయంభూ ఇక్కడ ఉన్నది. 60,000 ముసలమానైనా 70,000 ముసలైనా 100,000 ముసలమైనా కూడా వచ్చి అమ్మవారికి ఇక్కడ బొట్టు పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని ఎక్కువ వారు కూడా ఎక్కువ దర్శనం చేసుకుంటారు. ఆ అమ్మవారి ఆజ్ఞ ఉంటేనే మనం చేయగలుగుతాము. సో ఇది ఇక్కడ ఉన్న అప్డేట్స్ చూస్తున్నారు కదా. ఇంకా పైన గుడికి వెళ్ళి అసలు సాంప్రదాయం ఏంటి, అక్కడున్న పూజారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం.